నాయకులుగా మేం కలిసాం, కేడర్ కూడా కలవాలన్న సంకేతం ఇచ్చేలా, అసంతృప్తుల్ని చల్లార్చేలా కూటమి నేతలు ఉమ్మడి వ్యూహం రచిస్తే ఆ అమల్లోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒక్కటయ్యాయి. ప్రజాగళం పేరుతో చంద్రబాబు సభల్ని నిర్వహిస్తున్నారు. అటు వారాహి విజయభేరి సభలతో పవన్ కళ్యాణ్ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ కూడా ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తోంది. లేటెస్ట్ గా ప్రజల్ని చైతన్యపరిచేందుకు కూటమి నేతలు కలిసి ఉమ్మడి సభలకు ప్లాన్ చేశారు. తణుకు, నిడదవోలులో జరిగిన సభలకు చంద్రబాబు, పవన్ తో పాటు నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. తణుకులో టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ, నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ బరిలో ఉన్నారు. ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని సభావేదికగా నేతలిద్దరూ పిలుపునిచ్చారు. దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకు ఏం మాత్రం గుర్తిస్తారు? వీళ్ళు ఈ రోజున ఈ మే 13 నుంచి ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితోటి, చంద్రబాబు గారితోటి సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలయన్స్ని పట్టుకొచ్చాం. రేపు అమలాపురం, అంబాజీపేటలో ఉమ్మడి సభలు జరగనున్నాయి. ఈ రెండు సభల్లో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థి ఐటాబత్తులో ఆనందరావు, పీగన్నవరం నుంచి జనసేన క్యాండిడేట్ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి సభ వేదికగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని మూడు పార్టీల నేతలు విజ్ఞప్తి చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. దీంతో జనసేన అభ్యర్థి విడివాడ రామచంద్రరావు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ నేతలు ఎన్నిసార్లు చర్చలు జరిపినా విడివాడ మెత్తబడలేదు. పైగా ఉమ్మడి సభ జరుగుతున్న వేళ తణుకులో నిరసనకు దిగింది విడివాడ వర్గం. గెలిచే టికెట్లను త్యాగం చేస్తారా, వారాహి యాత్రలో పవన్ ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదంటూ ప్లకార్డుల్ని ప్రదర్శించారు. ఇలాంటి సీన్లు మూడు పార్టీలకు కూడా తలనొప్పిగా మారాయి. అక్కడక్కడ తద్దుకుంటున్నా కొన్ని చోట్ల మాత్రం పరిస్థితి జటిలంగా మారుతోంది. ప్రధానంగా ఈ లుకలుకల్ని చల్లార్చేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించారు. అసంతృప్తుల్ని చల్లార్చి క్యాడర్ను కలపాలని ఉమ్మడి సభలతో చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, అసంతృప్తిని చల్లార్చేందుకు ముందు ఇంకా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో అన్నది చూడాలి.